నాటకాలు మాకంటే మాకు పూర్వం పౌరాణికాలు మాత్రమే ఉండేవండి. మేము పుట్టక ముందు, మేము పుట్టిన తర్వాత అప్పుడప్పుడే సోషల్ డ్రామాకి చేంజ్ అవుతూ వచ్చింది. అదివరకు బళ్ళారి రాఘవాచారి గారు పెద్ద పెద్దలందరూ పౌరాణిక నాటకాలు వేస్తే, కె వెంకటేశ్వరరావు గారిని ఆంధ్ర యూనివర్సిటీకి డైరెక్టర్గా కూడా పనిచేశారు నాటక విభాగానికి, ఆయన సోషల్ డ్రామా వైపు కొంచెం ఆయన బాగా మలుపు తిప్పారు. అక్కడి నుంచి సోషల్ డ్రామాలు రావటం ప్రారంభించింది. 1960s 70s గోల్డెన్ ఎరా థియేటర్కి సోషల్ డ్రామాకి బంగారు రోజులు అవి. 80s కూడా పర్వాలేదండి, 80s కూడా బాగానే వచ్చాయి. 76 నుంచి టీవీ స్టార్ట్ అయింది మనకి. 1976 అక్టోబర్లో హైదరాబాద్లో 80 కిలోమీటర్స్ రేడియస్లో మాత్రమే టెలికాస్ట్ అయ్యేట్టుగా టీవీ స్టార్ట్ అయింది. అప్పుడు హైదరాబాద్లో ఈ సాఫ్ట్వేర్ కావాలి కాబట్టి చుట్టుపక్కల ఉన్న స్టేజ్ మీద అనుభవం ఉన్న ఆర్టిస్టులందరినీ తీసుకొని ఇక్కడ కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు. అప్పుడు కొద్దిగా తగ్గింది. ఆ తర్వాత 80-81లో మొత్తం స్టేట్ అంతా కూడా ఎక్స్పాండ్ చేశారు దూరదర్శన్. దాంతో ఈ క్రేజ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి కూర్చున్నట్టు 2 గంటల నాటకం చూసే ఓపిక పోయి ఇంట్లోనే అనేక కార్యక్రమాలు సినిమాలతో సహా చూసేస్తున్నారు కాబట్టి థియేటర్లోకి వెళ్ళే ఇవి తగ్గింది. 90స్లో దాదాపుగా ఇంకా బాగా పడిపోయింది. 90స్లో పడిపోయింది. పడిపోయిన టైంలో పరుచూరి బ్రదర్స్ పరుచూరి రఘుబాబు పేరు మీద డ్రామా కాంపిటీషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేయటమే మంచి పెద్ద ఎత్తున చేశారు. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి, ఎంతోమంది పెద్దల సహకారం ఇవన్నీ ఉన్నాయి, డ్రామా ఇంట్రెస్ట్ ఉంది, డ్రామా యాక్టర్లు డ్రామా రైటర్లు కాబట్టి వాళ్ళు చాలా గొప్పగా దాన్ని డీల్ చేశారు. అలా పరుచూరు రఘుబాబు పరిషత్తు మళ్ళీ కొంతమందిలో ఉత్తేజాన్ని నింపి మళ్ళీ వెనకటి రోజులు గుర్తు చేసింది. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా నంది నాటకోత్సవాలు అనేటువంటి ప్రవేశపెట్టి వాటికి సెలెక్ట్ అయిన వాటికి కొంత పారితోషికం అంటూ ఇచ్చి రచయితలకు కూడా వేరే పారితోషికం ఇస్తూ అట్లాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. ఈ రోజున కనుక మీరు చూస్తే నంది నాటకోత్సవాలు కానీ, ఒక ఒంగోలు నాటకోత్సవాలు కానీ, పరుచూరి బ్రదర్స్ నాటకోత్సవాలు కానీ, ఏది చూసినా మీకు జనం ఎలా వస్తున్నారంటే, ఇప్పుడు బయట క్లోజ్డ్ సర్క్యూట్ టీవీస్ పెట్టి కూర్చోవలసినంత పరిస్థితి ఏర్పడింది. థియేటర్లు నిండిపోయి బయట కూర్చొని కూడా చూస్తున్నారు ఇప్పుడు నాటకాన్ని. ఆ స్టేజ్కి మళ్ళీ బంగారం లాంటి రోజులు వచ్చేసేయండి నాటకాలకి, అందులో ఏమాత్రం సందేహం లేదు. 90 ఇట్లా నాటకాలు వేస్తున్న రోజుల్లో మా గురువుగారు, మనుషులు వస్తున్నారు జాగ్రత్త, ఒక 4 కుర్రాళ్ళు, అప్పుడు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో, అందుకని నిరుద్యోగ సమస్య మీద ఆ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ యాసతో బాండెడ్ లేబర్ ఉండేది ఇక్కడ, ఆ బాండెడ్ లేబర్ని ఛేదించాలి అన్న ఒక ఇతివృత్తంతో కుక్క అనే ఒక నాటిక ఒకటి. ఇప్పుడు ఆ తర్వాత మనీ ప్లస్ అని ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే ఇంత కట్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రోజులు అవి. ఆ కట్నం లేకుండా ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మన సమాజ మనుగడకే ఇబ్బంది వస్తుంది అన్న ఇతివృత్తంతో అది తయారు చేశారు. ఆ తర్వాత శివరంజని అనే ఒక నాటకం, మంచి నాటకం ఉండేది. ఎండమూరి నిశ్శబ్ద నీకు నాకు మధ్య అనేది ఒక గొప్ప ఎక్స్పెరిమెంటల్ ప్లే. చైర్స్ అని ఆ నాటకాన్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని ఆ నాటకం ఇన్ఫ్లుయెన్స్తో నిశ్శబ్ద నీకు నాకు మధ్య అని రాశారు ఎండమూరి గారు. అది ఒక మనిషి, ఒక చిన్న కుర్రాడు, ఇద్దరే ఉంటారు స్టేజ్ మీద, ఒక 50 చైర్స్ ఉంటాయండి. ఆ చైర్స్తో మొత్తం ఇద్దరే 45 నిమిషాల నాటికని రక్తి కట్టించాలి. ఆ రోజుల్లో మరి ఆ ఎక్స్పెరిమెంట్ ఎంత గొప్ప ఎక్స్పెరిమెంటో మీరే ఆలోచించండి. అన్నీ సక్సెస్లే. ఆర్తి అని ఇంకొక నాటకం, అది అది మృగయ అనే సినిమా వచ్చింది ఆ రోజుల్లో, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసిన నాటకం. ఆ రోజుల్లో నాకు ఐఎమ్ అబౌట్ 30 ఇయర్స్ ఆర్ సో, 85 ఇయర్స్ రోల్ నా చేత వేయించారు ఆయన. అన్నీ ఇట్లాగా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసిన మహానుభావుడు దేశరాజమంత్రరావు గారు. ఈ నాటకాలు వేసిన రోజుల్లో ఆయన నాటకాలకి మంచి క్రేజ్ ఉందండి. 76లో ఈ దూరదర్శన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. 77లో లాంచ్ అవుతుంది కాబట్టి ముందుగా సాఫ్ట్వేర్ కావాలి కదా అనుకుని ఆ రోజుల్లో స్టార్ట్ చేస్తే ప్రముఖంగా మా అసోసియేషన్ మా మెంబర్స్ ఎక్కువ మంది కనిపిస్తుండేవాళ్ళు. మా నాగసాయి అని ఇంకో అతను, రామ్ గోపాల్ అనేవాడు, మేమందరం కూడా వెన్నమూరి రచన
దేశరాజ్ గారి డైరెక్షన్ లో చేస్తున్నాం. సక్సెస్ఫుల్ టీమ్ కదా అని ముందు మమ్మల్ని పిలిచారు. అప్పుడు ఏమిటంటే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్, ఇందిరాగాంధీ 20-point formula ఆవిడ ఒకటి అనౌన్స్ చేశారు. రూరల్ ఏరియాస్లో వాటిలోను ఏమేమి రాయితీలు ఇచ్చారు, ఏమేమి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, అవి ప్రజలకు వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఈ మీడియా ద్వారా వెళ్ళాలని చెప్తే, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ విఠల్ గారు, నండూరి విఠల్ గారు, ప్రొడ్యూసరు గోవింద్ చౌదరి గారు, వీళ్ళు మమ్మల్ని పిలిచి ఒక రచ్చబండ, ఒక విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అందులో ముచ్చట్లలాగా 10-10 నిమిషాలు మా చేత వేయించారు. ఫస్ట్ అసలు దూరదర్శన్ కావాల్సిన సాఫ్ట్వేరు అంటే పాలు చేలు ఇట్లా పశువుల పెంపకాలు ఇవన్నీ చేసుకుంటూ ఈ రూరల్ పీపుల్కి ఎలా వెళ్ళాలి మన పథకాలు అనేది ఈ ముచ్చట్ల ద్వారానే ముందు షూట్ చేశారండి. ఆ విధంగా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ నటీనట్లంటే ముగ్గురు, దేశరాజ్ హనుమంతరావు, కోట శ్రీనివాసరావు, సుబ్బరాయ శర్మ. మాతో పాటు సహకరించే వాళ్ళు తెనాలి శకుంతల గారని, ఇప్పుడు తెలంగాణ శకుంతల గారని ఆవిడ మాతో వేసేది, బృందా అని ఇంకో ఆవిడ వేసేది, వీళ్ళందరూ కూడా మాకు లేడీ ఆర్టిస్టులుగా వచ్చి చేస్తుండేవాళ్ళు. 77లో లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ కార్యక్రమాలు వీటితో స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత బయట సక్సెస్ఫుల్ నాటికల్ని తీసుకొని ఆ నాటికలు దూరదర్శన్లో వేస్తుండేవాళ్ళు. ఆ తర్వాత సీరియల్స్ అంటూ స్టేట్ ఎంత ఎక్స్పాండ్ అయిన తర్వాత సీరియల్స్ అవి ఇచ్చి అక్కడి నుంచి ఛానల్ పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఒక దూరదర్శన్ కాకుండా అనేక ఛానల్స్ రావటం మొదలెట్టాయి. ఈటీవీ దగ్గర నుంచి మిగతా ఛానల్స్ అన్నీ రావటం మొదలెట్టాయి. ఇప్పుడు చాలా ఛానల్స్ ఉన్నాయి. సో మనం ఏ ఛానల్ కావాలన్నా ట్యూన్ చేసేసి చూసుకునే పరిస్థితి. అన్నిట్లోనూ మంచి కార్యక్రమాలు వస్తున్నాయి, కొన్ని ప్రజలకు నచ్చని కార్యక్రమాలు వస్తున్నాయి. ఈ నచ్చని కార్యక్రమాలు అవి వస్తున్నప్పుడు థియేటర్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నాటకాలకి బాగా ఎంకరేజ్మెంట్ పెరిగింది. ఇట్లా వేస్తున్న రోజుల్లో ఉషా కిరణ్ మూవీస్ అని కొత్తగా పెట్టారు ఈనాడు వాళ్ళు, ఈనాడు పత్రిక రామజరావు గారు సినిమా పరిశ్రమలో కూడా ఎంటర్ అయ్యి ఉషా కిరణ్ మూవీస్ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసి స్టేజ్ నటులకు ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇక్కడ. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమా పరిశ్రమ మద్రాసులో ఉంది. మద్రాసు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరికీ అకామిడేషన్స్ అవి ఇవి ఇవ్వాలి కదా, అందుకని ప్రధాన నటులను మాత్రం అక్కడిని తీసుకొచ్చి మిగిలిన వేషాలకి ఇక్కడి నుంచే తీసుకొని ఇక్కడ స్థానిక నటులకి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ఉషా కిరణ్. అక్కడి నుంచి చాలా సినిమాల్లో వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇక్కడే ఎస్టాబ్లిష్ అయిపోయింది, సినిమా పరిశ్రమ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లా వచ్చింది. ఆ సందర్భంగా జంజాల గారు ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీవారికి ప్రేమలేఖలో కావాల్సి వచ్చి ఇక్కడ చాలామంది, ఒక విద్యాసాగర్ని, ఒక నన్ను, వైజాగ్లో మిశ్రు అని ఇట్లా చాలామంది ఆర్టిస్టుల్ని ఆయన ఆ సినిమాలో తీసుకోవడం జరిగింది. సూపర్ సక్సెస్ అయింది సినిమా. అక్కడి నుంచి సినిమా ఎంట్రీ స్టార్ట్ అయింది మాది. అట్లాగే మయూరి సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో ఆ అమ్మాయి ఒక కాలు లేని సుధ ఎంత కష్టపడి ఎంత శ్రమించి ఆవిడ మళ్ళీ థియేటర్లో పర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా అనేది నిజమైన ఒక చిన్న క్లిప్పింగ్ ఆ ఈనాడులో వచ్చింది. దాన్ని సినిమాగా చేసి గొప్ప సక్సెస్ చేశారు. ఆ విధంగా సినిమాలో ఎంటర్ కావటం అయింది. దాదాపుగా ఇప్పటికే ఒక 250 సినిమాల దాకా చేశాను. కరెక్టే, నాటక రంగంలో ఉన్నంత పేరు కానీ, టీవీ రంగంలో ఉన్నంత పేరు కానీ సినిమాల్లో నాకు రాలేదు. టీవీ రంగంలో నేను వెయ్యని వేషం ఏమి లేదండి, తృప్తిగా అన్ని వేషాలు, ఒక బిచ్చగడ దగ్గర నుంచి ఒక రాజు దాకా, పౌరాణికాలు, దక్షుడు అక్క, అట్లాగే ఒక గాజు కళ్ళు అనే దాంట్లో గుడ్డివాడు, ఇట్లాగా విలన్ తులసిదళంలో మెయిన్ విలన్ వేసాను, పైడి తల్లి, ఇట్లా అన్ని రకాల వేషాలు వేశాను. అక్కడ సినిమా దగ్గరికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఒక మాయలోళ్ళలో నేను డిఐజీ వేషం వేశాను. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అందులో ఒక పడికట్టు పదం ఎందుకలాగా అనేది బాగా పాపులర్ అయింది ఆ రోజుల్లో. ఏ సినిమాల్లో ఒక ఇన్స్పెక్టర్ ఎస్ఐయో లేకపోతే డిఐజీయో కావాలన్నా సుబ్బరాజన్ను పిలుచుకున్నాను. వాళ్ళకి ఒక వేషంలో ఒక ఇతను బాగున్నాడు, ఆ సినిమా సక్సెస్ అయింది అంటే అదే వేషం ఎక్కువ ఆఫర్ చేస్తుంటుంది. ఎందుకో మరి నాకు తెలియదు. అట్లాగా ఎస్ఐలు ఒక అరడజన్ దాకా వేసుంటాను, ఎస్ఐలు కానీ పోలీసు వేషాలు ఒక అరడజన్ దాకా వేసుంటాను. ఆ తర్వాత సింహాద్రి అనే సినిమాలో ఒక కీలకమైన పాత్ర నాది, ఒక గుడి పూజారి, కేరళలో గుడి పూజారి, అది సూపర్ డూపర్ సక్సెస్ అయింది ఆ సినిమా. అక్కడి నుంచి ఒక అరడజను పూజారులో లేకపోతే ఈ పంతులు పంచాంగం చూసేవాళ్ళు ఇట్లాంటి వేషాలే రావటం మొదలెట్టాయి. అట్లాగా ఆ సెంటిమెంట్ని బట్టి దేని బట్టి జరుగుతుందో మనకి నేను సరిగ్గా చెప్పలేను అది కరెక్ట్గా. కానీ నేను ఏంటంటే
నేను వెళ్ళి ఇప్పుడు వెంపర్లాడేది లేదు కాబట్టి నాకు వచ్చిన ప్రతి వ్యవసాయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. అంతవరకు నాకు తృప్తి ఉంది. మీరు అన్నట్టుగా సినిమాల్లో రావాల్సినంత పేరు అంటే స్టార్డమ్ రాలా, యాక్టర్గా గుర్తింపు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ స్టార్డమ్ రాలి. అవార్డ్స్ అనేవి చాలా ముఖ్యమండి. నన్ను అడిగితే ఎంతో ఎంకరేజ్ చేస్తాయి అవి. మనం భుజం తట్టినట్టే మనం ఇప్పుడు చిన్నపిల్లాడిగా పాకుతూ లేచి నడవడానికి ప్రయత్నించడం, రెండు అడుగు లేచాడు అనుకోండి, మొట్టమొదటిసారిగా ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, వాళ్ళు చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టేప్పుడు వాళ్ళు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇంకో మళ్ళీ ఇంకోసారి లేచి ఇంకో రెండు అడుగులు వేస్తే మా నాన్న అమ్మ సంతోషిస్తారన్న భావంగా బోలు. అట్లాగా ఆ నడవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత చిన్నప్పుడు స్కూల్లో ఒక పాట పాడితే చప్పట్లు కొట్టారు, ఏ భలే పాడే వండర్ఫుల్ చాలా బాగుంది అది ఇది అనేటప్పటికీ వాళ్ళు పాడాలనే ఒక ఉత్సాహం ఒకటి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎదగడానికి స్టార్ట్ అవుతుంది. అట్లాగా అవార్డ్స్ కూడా అంతే. ఒక అవార్డు వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు అంటే దానికి మన మీద నిష్ణాతులు అయిపోయి ఆపేయటం అనేది సరికాదండి. ఇక ముందు ఇంకా బాగా చేస్తావు, నువ్వు చేయగల సత్తా నీలో ఉంది అని చెప్పడమే అవార్డు యొక్క లక్షణం. అలాగే నాకు నాటకాల్లో అయితే బెస్ట్ యాక్టర్లు బెస్ట్ డైరెక్టర్లు ఇవి కాకుండా కళాసాగర్ అవార్డు కూడా వచ్చింది. అది చాలా గొప్పగా చెప్పుకుంటా నేను. ఒంటిద్దు బండిని ఎల్బి శ్రీరామ్ గారు రాసిన నాటకం, బాగా 100 ప్రదర్శనలు చేశాను అది. ఆంధ్రదేశం అంతా కూడా వేయటం జరిగింది. అక్కడ వాళ్ళు కళాసాగర్లో ఏం చేస్తారంటే 3 సంవత్సరాల పాటు నెలకో ప్రోగ్రాం కూడా చేస్తుంటారు, సంవత్సరానికి ఒకసారి పరిషత్తు నడుపుతారు. ఈ పరిషత్తు నడిపిన వాటిల్లో బెస్ట్ యాక్టర్ ఎవరైతే వచ్చారో, బెస్ట్ యాక్టర్ కానీ బెస్ట్ యాక్ట్రెస్ కానీ ఇట్లాగా ఇండివిజువల్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళు 3 సంవత్సరాల లిస్టు తీసి ఆ 3 సంవత్సరాల్లో హూ ఇస్ ది మీన్ అందరికంటే కూడా బహుమతులు పొందిన వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు ఎవడు అందులో అని చూస్తారు. అలాంటి అవార్డు నాకు వచ్చింది, ట్రయాన్యువల్ బెస్ట్ యాక్టర్ అంటారు దాన్ని. ఆ ఒంటిద్దు బండి నాటకానికి ఆ ట్రయాన్యువల్ బెస్ట్ యాక్టర్ కూడా తీసుకున్నాను నేను మెడ్రాస్లో కమల్ హాసన్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అవన్నీ మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఈ రోజున మనం సినిమాలోకి వచ్చేసా నేను, టీవీలో కూడా ఫస్ట్ 10లోనే ఎప్పుడూ ఉంటాను. రెగ్యులర్గా చేస్తున్న టైంలో కూడా ఇప్పటికీ నేను రంగస్థలం మీద సంవత్సరానికి అడప తడప ఒకసారి 2 సార్లు రంగస్థలం ఇచ్చి ఆ తృప్తిని తీర్చుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే డైరెక్ట్ రాపోర్ట్ ఫ్రమ్ ది పబ్లిక్, మనం చేస్తున్నది వాళ్ళు ఆనందిస్తున్నారా లేదా అనేది ప్రత్యక్షంగా తెలిసిపోతూ ఉంటుంది. అది మనకి మహాతృప్తిని ఇస్తుంది.